విశ్వనగరంగా ఎదగాలి హైదరాబాద్ అనే కల ఏదైతే ఉందో విశ్వనగరంగా ఎదగాలి అంటే అద్భుతమైన ఫ్లైఓవర్లు ఉండాల్సిందే అద్భుతమైన ప్రజా రవాణా వ్యవస్థ మెట్రో లాంటివి అవి ఉండాల్సిందే కరెంట్ 24 గంటలు ఉండాల్సిందే మంచినీళ్లు చక్కగా అందాల్సిందే ప్రజలకు ఉపయోగపడే ఇట్లాంటి కార్యక్రమాలు కూడా జరగాల్సిందే విశ్వనగరం అంటే వీధి కుక్కల బాధ కూడా చూడాలి విశ్వనగరం అంటే దోమల బాధ చూడాలి చెరువులు బాగా చేసుకోవాలి నాలాలు బాగా చేయాలి మోరిల్ బాగా చేయాలి ఇవన్నీ చేయాలి ఈ 9 ఏళ్లలో దయచేసి ఇక్కడికి వచ్చిన మా సోదరులందర్ని సోదరీమణులందర్ని నేను అడుగుతా ఉన్నా 9 ఏళ్లలో హైదరాబాద్ మహానగరం మనందరం గర్వపడే విధంగా బాగుపడ్డదా లేదా ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాల ఒక రజనీకాంత్ గారు తమిళనాడులో పెద్ద సూపర్ స్టార్ ఆయన ఆయన స్వయంగా మొన్న ఇక్కడికి వచ్చి ఏమన్నారు నేను 20 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్కి వచ్చినాను హైదరాబాద్కి వస్తే కొన్ని ప్రాంతాలు తిరిగితే ఇది మన దేశంలో ఉన్నదా లేక న్యూయార్క్ నగరమా అనే స్థాయిలో మారిపోయింది మీ హైదరాబాద్ అనే మాట ఇవాళ తమిళనాడు నుంచి వచ్చిన రజనీకాంత్ గారు చెప్తా ఉన్నారు మొన్న సినిమా యాక్టర్ ఒక అమ్మాయి లయ అని ఉంటుంది ఆ అమ్మాయి కూడా చాలా రోజుల తర్వాత అమెరికాలో ఉంటుంది ఈ మధ్యనే హైదరాబాద్ తిరిగి వచ్చింది ఆ అమ్మాయి కూడా అదే మాట అన్నది ఇక్కడికి వస్తే ఏ లాస్ ఏంజలీస్లోనో న్యూయార్క్లోనో ఉన్నట్టున్నది కొన్ని కొన్ని ప్రాంతాలు చూస్తే హైదరాబాద్లోని